Hi friends, welcome to Sweetie Movies Explaining. ఈ మూవీ 1986లో రిలీజ్ అయింది. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానితో నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మూవీ స్టార్టింగ్లో మనం పీటర్ అనే పర్సన్ని చూస్తాం. తనకి తన మర్దల నుండి కాల్ వస్తుంది. తన మర్దల్ అంటుంది, మీ వైఫ్ మార్గరెట్ ఇంటి నుండి బయలుదేరింది అంటుంది. ఇప్పటి వరకు మార్గరెట్ తన ఇంటికి రాలేదు. సో ఇక్కడ పీటర్ అనుకుంటాడు, మేబీ తన వైఫ్ వేరే పర్సన్ తో అఫైర్ పెట్టుకుంది ఏమో, అందుకే ఇప్పటి వరకు ఇంటికి రాలేదు అనుకుంటాడు. కానీ అప్పుడే మార్గరెట్ ఇంటికి వచ్చేస్తుంది. దీని తర్వాత పీటర్ ఒక డిటెక్టివ్ దగ్గరికి వెళ్తాడు. ఈ డిటెక్టివ్ వచ్చేసి మార్గరెట్ ని ఫాలో అవ్వడానికి, మార్గరెట్ ఏం చేస్తుందో తెలుసుకోవడానికి పీటర్ డిటెక్టివ్ దగ్గరికి వెళ్తాడు. డిటెక్టివ్ అంటాడు, మీ వైఫ్ రెంట్ కి ఒక అపార్ట్మెంట్ తీసుకుంది, ఒక సండే తప్ప అన్ని రోజులు అక్కడికి వెళ్తుంది, లోపల ఎవరున్నారో లోపల నుండి ఎవరు బయటికి రారు, అందుకే నాకు అక్కడ ఎవరున్నారో తెలీదు అంటాడు. ఇక పీటర్ డిటెక్టివ్ చెప్పిన అపార్ట్మెంట్ కి వెళ్తాడు. అక్కడ డోర్ తెరిచిన వెంటనే తన వైఫ్ ఎవరితోనూ వితౌట్ డ్రెస్ కనిపిస్తుంది. సో పీటర్ ఆ పర్సన్ తో అంటాడు, నీ ముఖం చూపించు అంటాడు. అప్పుడే మార్గరెట్ వచ్చేసి అతని దుప్పటి తీస్తుంది. అక్కడ ఆ పర్సన్ ని చూసి పీటర్ బాగా షాక్ అవుతాడు, ఎందుకంటే తనకి అనిపించింది ఎవరో పర్సన్ ఉంటారు అని. కానీ ఇక్కడ ఒక చింపాంజీ ఉంటుంది. చింపాంజీని చూసి తనకి ఏం అర్థం కాదు, అసలు ఏంటి ఇది అని చాలా టెన్షన్ పడతాడు. పీటర్ ని అలా చూసి మార్గరెట్ అంటుంది, నువ్వేం భయపడకు, ఇతని నేమ్ వచ్చేసి మ్యాక్స్, చాలా మంచివాడు, నిన్ను ఏమనడు అంటుంది. అప్పుడు పీటర్ మార్గరెట్ ని అడుగుతాడు, నువ్వు ఇతన్ని కలవడానికి ఇక్కడికి రోజు వచ్చేదానివా అంటాడు. అప్పుడు మార్గరెట్ హా అంటుంది. ఇక ఈవినింగ్ పీటర్ అండ్ మార్గరెట్ డిన్నర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పీటర్ మార్గరెట్ ని అడుగుతాడు, నువ్వు మ్యాక్స్ తో ఎంజాయ్ చేస్తావా అంటాడు. అప్పుడు మార్గరెట్ అంటుంది, నేను ఎప్పుడైనా నీ గురించి, నీ సెక్రటరీ అయిన సుజైన్ అఫేర్ గురించి ఎప్పుడైనా అడిగానా అంటుంది. ఈ మాట విన్న పీటర్ ఏం మాట్లాడలేకపోతాడు. పీటర్ మార్గరెట్ తో అంటాడు, మనం మ్యాక్స్ ని మన ఇంటికే తెచ్చుకుందాం అంటాడు. దీని తర్వాత మార్గరెట్ అండ్ పీటర్ మ్యాక్స్ ని ఇంటికి తెచ్చుకుంటారు. మ్యాక్స్ ని చూసి వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే మేడ్ మరియా చాలా భయపడుతుంది. కానీ మార్గరెట్ మెల్లమెల్లగా మ్యాక్స్ ని అందరితో ఫ్రెండ్షిప్ చేయిస్తుంది. ఇక అందరు కలిసి బయటికి వెళ్లే వాళ్ళు, కలిసి తిరిగే వాళ్ళు. అలా 10-15 డేస్ తర్వాత అందరు కలిసి టేబుల్ మీద కూర్చొని తినడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మరియాకి ఆ చింపాంజీ హెయిర్ వల్ల ఎలర్జీ అవుతుంది. దాని వల్ల తనకి ఫేస్ మీద పింపుల్స్ అవుతాయి. అలా ఒక రోజు మార్గరెట్ పీటర్ తో అంటుంది, నేను ఒక రోజు జూకి వెళ్ళినప్పుడు నేను అక్కడ మ్యాక్స్ ని చూసా, చూడగానే నచ్చేసాడు. సో ఆ టైంలోనే ఓనర్ తో మాట్లాడి మ్యాక్స్ ని తెచ్చేసా అంటుంది. ఇక్కడ పీటర్ అంటాడు, మ్యాక్స్ ని చూడగానే ఫస్ట్ టైమే ప్రేమలో పడిపోయావా అంటాడు. సీన్ కట్ చేస్తే ఒక రోజు వాళ్ళ ఇంటికి కొంతమంది రిలేటివ్స్ వస్తారు. వాళ్ళు డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అప్పుడే ఏదో సౌండ్స్ వినిపిస్తాయి. సో ఇక్కడ పీటర్ అంటాడు, ఈ సౌండ్స్ వచ్చేసి మ్యాక్స్ వి అంటాడు. సో రిలేటివ్స్ మ్యాక్స్ ని కలుస్తామని ఫోర్స్ చేస్తారు. అప్పుడే మార్గరెట్ అక్కడికి మ్యాక్స్ ని తీసుకొని వస్తుంది. మ్యాక్స్ ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా భయపడతారు. ఇక్కడ పీటర్ అంటాడు, ఇది చాలా తెలివైన కోతి, ఇది ఎవరిని ఏమనదు అంటాడు. ఆ టైంలోనే మ్యాక్స్ మార్గరెట్ ని కిస్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి పీటర్ కి బాగా కోపం అండ్ జెలసీ వస్తుంది. సో మార్గరెట్ ని అక్కడ నుండి వెళ్ళిపో అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, మేడ్ అయిన మరియాకి ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో తను వాళ్ళతో లీవ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా అంటుంది. ఇక తను లీవ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సడన్ గా మ్యాక్స్ ఇంట్లో కనిపించడు. మ్యాక్స్ వాళ్ళకి ఎక్కడ కనిపించడు. అప్పుడే వాళ్ళకి విండో ఓపెన్ గా కనిపిస్తుంది. సో వాళ్ళకి అనిపిస్తుంది మ్యాక్స్ విండోలో నుండి బయటికి వెళ్ళిపోయాడు అని. ఇక వాళ్ళు కిందికి వెళ్ళి చూస్తారు. అక్కడ రోడ్ మీద మ్యాక్స్ కూర్చొని కనిపిస్తాడు. మళ్ళీ మ్యాక్స్ ఆ చీకట్లో తప్పిపోతాడు, మళ్ళీ ఎక్కడ కనిపించడు. దీని తర్వాత మార్గరెట్ అండ్ పీటర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తప్పిపోయాడు
వచ్చాడని కంప్లైంట్ ఇస్తారు. అలా 3 డేస్ తర్వాత మరియా రిటర్న్ వచ్చేస్తుంది. తన ప్రాబ్లం కూడా ఇప్పుడు సాల్వ్ అయిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇప్పుడు మ్యాక్స్ ఎక్కడున్నాడో కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలీదు. పీటర్ అండ్ మార్గరెట్ మ్యాక్స్ ని మర్చిపోవడానికి ట్రై చేస్తారు. ఒక రోజు సడన్ గా మ్యాక్స్ ఇంటికి వస్తాడు. మళ్ళీ మ్యాక్స్ అండ్ మార్గరెట్ మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఇది చూసి పీటర్ కి బాగా కోపం అండ్ జెలసి వస్తూ ఉంటుంది. సో తను ఒక డాక్టర్ ని కలుస్తాడు. డాక్టర్ పీటర్ తో అంటాడు, ఇలా చాలా తక్కువ కేసెస్ లో జరుగుతాయి. ఒక చింపాంజీ అండ్ ఒక లేడీ మధ్య కూడా రిలేషన్ ఉండొచ్చు. ఒకవేళ నువ్వు దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు మీ వైఫ్ రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టు అంటాడు. కొన్ని రోజుల తర్వాత మనం చూస్తాం పీటర్ ఒక ప్రాస్టిట్యూట్ ని తన ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ ప్రాస్టిట్యూట్ వచ్చేసి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ పీటర్ ప్రాస్టిట్యూట్ తో అంటాడు, నువ్వు నాతో ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి రాలేదు అంటాడు. అప్పుడు తను అంటుంది, మరి ఎవరితో ఎంజాయ్ చేయాలి అంటుంది. పీటర్ అంటాడు, నా చింపాంజీతో, నేను మీ ఇద్దరిని అలా చూడాలి అనుకుంటున్నా అంటాడు. ఇక్కడ ఆ లేడీ చాలా తెలివిగా, నాకు ఏం ప్రాబ్లం లేదు అని ఆ చింపాంజీ దగ్గరికి వెళ్తుంది అండ్ తన డ్రెస్ తీసేస్తుంది. ఇక్కడ మ్యాక్స్ ఆమెని కొంచెం కూడా పట్టించుకోడు. ఇది చూసి ఆ లేడీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దీని తర్వాత పీటర్ మార్గరెట్ తో డైరెక్ట్ గా అంటాడు, నువ్వు అండ్ మ్యాక్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటే చూడాలి అంటాడు. ఇక్కడ మార్గరెట్ అతన్ని మాటల్ని ఇగ్నోర్ చేస్తుంది. సో పీటర్ మంకీ లాగా బిహేవ్ చేస్తాడు అండ్ ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే పీటర్ మళ్ళీ మార్గరెట్ తో, నిన్ను చింపాంజీతో ఎంజాయ్ చేస్తూ ఉంటే చూడాలి అంటాడు. ఈ మాట విని కోపంతో మార్గరెట్ చింపాంజీ దగ్గరికి వెళ్తుంది. ఇక పీటర్ తన సీక్రెట్ కెమెరా నుండి చూస్తాడు. మార్గరెట్ మ్యాక్స్ ని గట్టిగా హగ్ చేసుకుని పడుకుంది. ఎందుకో కొన్ని కారణాల వల్ల పీటర్ కి బాగా కోపం వస్తుంది. ఎందుకంటే మ్యాక్స్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు అని. ఇక తను మార్గరెట్ తో అంటాడు, నువ్వు మ్యాక్స్ ని ఎక్కడికైనా వెళ్ళి విడిచిపెట్టిరా, మ్యాక్స్ ఇక్కడ ఉండదు. నేను సాయంత్రం ఇంటికి వచ్చే వరకు మ్యాక్స్ ఇక్కడ ఉండదు. ఒకవేళ ఉంటే గన్తో షూట్ చేసి చంపేస్తా అంటాడు. మార్గరెట్ ఇలా చేయడానికి ఒప్పుకోదు. ఇక ఈవినింగ్ పీటర్ ఇంటికి వచ్చాక చూస్తే తనకి మ్యాక్స్ ఇంట్లోనే కనిపిస్తాడు. సో తనకి బాగా కోపం వచ్చేసి గన్ తీసుకొని షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మ్యాక్స్ చాలా ఫాస్ట్ గా తెలివిగా పీటర్ దగ్గర నుండే గన్ తీసుకొని రిటర్న్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ఫైరింగ్ సౌండ్స్ విని అక్కడికి పోలీస్ వాళ్ళు వస్తారు. పీటర్ ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ పీటర్ స్ట్రీట్ లో పెద్ద అవడం వల్ల పోలీస్ వాళ్ళు వదిలేస్తారు. దీని తర్వాత పీటర్ ఈవినింగ్ ఇంటికి వచ్చాక మార్గరెట్ కి సారీ చెప్తాడు అండ్ తన తప్పు తెలుసుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత మార్గరెట్ వాళ్ళ మదర్ కి హెల్త్ బాగుండదు. సో తనని చూసుకోవడానికి మార్గరెట్ అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ మ్యాక్స్ ఇక్కడ మార్గరెట్ లేకుండా చాలా డల్ గా ఉంటాడు, ఏం తినడు. ఇంకో సైడ్ మార్గరెట్ కూడా చాలా డల్ గా ఉంటుంది, టెన్షన్ గా ఉండేది. సో కాల్స్ లో మ్యాక్స్ గురించి అడుగుతుంది. మ్యాక్స్ డల్ గా ఉండడం చూసి పీటర్ ఉండలేకపోతాడు. సో తను మ్యాక్స్ ని తన భుజాల మీద ఎత్తుకొని మార్గరెట్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మార్గరెట్ ని చూసి మ్యాక్స్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. దీని తర్వాత మ్యాక్స్ ని వాళ్ళిద్దరు ఫారెస్ట్ కి తీసుకొని వెళ్తారు. కానీ ఫారెస్ట్ లోకి వెళ్ళాక మ్యాక్స్ సడన్ గా తప్పిపోతాడు. వాళ్ళు రోజంతా మ్యాక్స్ ని వెతుకుతారు కానీ వాళ్ళకి మ్యాక్స్ ఎక్కడ కనిపించడు. సో మార్గరెట్ అక్కడే బాగా ఏడుస్తుంది. పీటర్ ఎలాగో మార్గరెట్ ని ఓదారుస్తాడు. వాళ్ళు రిటర్న్ ఇంటికి వచ్చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఆ ఫారెస్ట్ లో నుండి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఫైరింగ్ సౌండ్స్ వినిపిస్తాయి. వాళ్ళకి అనిపిస్తుంది ఎవరో మ్యాక్స్ ని చంపేశారు అని. ఇక వాళ్ళు ముందుకి వెళ్ళగానే మ్యాక్స్ కార్ పైకి వచ్చి కూర్చుంటాడు. అటుగా వెళ్లే పబ్లిక్ వీళ్ళని చూస్తూ సైకిల్ చేస్తూ ఉంటారు. మీ కార్ పైన ఏదో ఉంది అని. సో మార్గరెట్ పైకెక్కి చూస్తే అక్కడ మ్యాక్స్ కనిపిస్తాడు. సో వాళ్ళు మ్యాక్స్ ని వాళ్ళ ఇంటికి తెచ్చుకుంటారు. మ్యాక్స్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చేసుకుంటారు. ఇలా మ్యాక్స్ ని చూసి మార్గరెట్ హ్యాపీగా ఉంటుంది. మార్గరెట్ ని చూసి పీటర్ హ్యాపీగా ఉంటాడు. తన తప్పు తెలుసుకుంటాడు. మార్గరెట్ అండ్ మ్యాక్స్ మధ్య అలా ఏం లేదు, తను ఆలోచించినట్టు అనుకుంటాడు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇంకో మూవీతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.